Hi children, hello. How are you? Bagunnara? Mirandra Bagunnara ni antunnanu. Ee roju manam 3va taragatiloni Telugu 3va taragati paathyapustakaloni 3va paathyamshamaina Nemali kathalu gurinchi manam ee roju telusukuntunnam. Munduga mee yokka paathyapustakaloni 12va page ni teesi pettandi. Chudandi pillalu teesara? Page number 12 ni తీసుపెట్టండి. పేజ్ నెంబర్ 12లో అక్కడ మనకి నెమలి ఏ పాఠ్యం కనిపిస్తుంది పిల్లలు? నెమలి. నెమలి అనే పాఠ్య భాగాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క పాఠ్య భాగంలో నెమలి యొక్క విశిష్టతలేంటి, నెమలికి గల పేర్లు ఏమై ఉన్నాయి, అంతేకాకుండా నెమలి యొక్క అర్థం ఏమంటాం, మరియు నెమలికి ఉన్నటువంటి ఆ పురిలో పురి విప్పినప్పుడు ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ప్రతి ఒక్క భాగాన్ని మనం ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తున్నాం. ఆ పేర్లని మనం ఏమని పిలుస్తాం అనేది ఈ యొక్క పాఠ్య భాగం ద్వారా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. చూడండి పిల్లలు, నెమలి ఇక్కడ బోర్డు పైన కనిపిస్తుంది. ఇలాంటి పిక్చర్ని మనము ఆ యొక్క పాఠ్య పుస్తకాల్లో కూడా గమనించవచ్చు. చూడండి ఇక్కడ ఏ చిత్రం కనిపిస్తుంది, నెమలి. ఏ చిత్రం? నెమలి కదా. ఇక్కడ చూడండి నెమలికి పైన రెండు కుచ్చులు కనిపిస్తున్నాయి కదా, రెండు ఇక్కడ కుచ్చులు. ఈ యొక్క ఉన్నటువంటి ఈ రెండింటిని మనం ప్రత్యేకంగా పేరుతో పిలుస్తున్నాం. నెమలి తల పైన ఉన్నటువంటి దానిని కుచ్చు అనే పేరుతో మనం పిలుస్తున్నాం. అంతేకాకుండా నెమలి ఈ విధంగా ఎప్పుడు పురిగిప్పి కనిపిస్తున్నా మనకి, చాలా సందర్భాల్లో మనం దగ్గరగా ఉన్నటువంటి ఆ పింఛల్ పురి విప్పని నెమలిని మనం గమనిస్తూ ఉంటాం. మరి ఎప్పుడు ఈ విధంగా పురి విప్పి కనిపిస్తుంది మీకు కూడా తెలియదు, ఎందుకు మీరు ఎప్పుడు చూస్తున్నారు నాకు తెలిసి కదా. కానీ నెమలి ఎప్పుడు పురి విప్పుతుందంటే ఆకాశంలోని ఉరుములు మెరుపులు కలిగినటువంటి గర్జన శబ్దాన్ని విన్నప్పుడు, మరియు తనకి ఇష్టమైనప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, పైనుంచి వర్షపు చింపులు పడుతూ ఉన్నప్పుడు, తనకి ఆనందంతో కూడినటువంటి మనసు అప్పుడు ఆ నెమలి ఏదైతే ఉందో ఆ పురిని విప్పి చక్కగా నాట్యం చేయడం జరుగుతుంది. పురి విప్పి నాట్యం చేస్తుంది కదా, నాట్య నెమలి. అంటే చూడండి మనం డ్యాన్సర్స్ని కూడా నాట్య మయూరి అంటాం. మయూరి అని దేన్ని అంటాం పిల్లలు? నెమలిని అంటున్నాం. అంటే నెమలి లాగా ఇంకా ఏ పక్షి ఏ జంతువు కూడా డ్యాన్స్ చేయలేదు కదా. నెమలి లాగా చేయడం అంటే గొప్ప అంటే నాట్య మయూరి. మయూరితో పోల్చడం జరిగింది, నాట్య మయూరి. చక్కగా నాట్యాన్ని చేస్తుంది ఈ నెమలి. ఎప్పుడు చేస్తుంది? ఆకాశం నుంచి చినుకులు పడినప్పుడు, తనకి ఇష్టమైన మనసు ఉన్నప్పుడు, ఆ యొక్క శబ్దాన్ని విన్నప్పుడు ఈ యొక్క నెమలి పురి విప్పి సంతోషమైన మనసుతో నాట్యం చేస్తుంది. చూడండి పిల్లలు, ఇక్కడ పురి విప్పిన దాంట్లో దేన్ని ఏమంటారు ఈ మన పాఠంలో తెలుసుకుందాం. చూడండి ఇక్కడ చాలా నెమలి కన్నులు ఉన్నాయి. ఒక్క కన్నుని మనం చాలా రకాల పేర్లతో పిలుస్తున్నాం. చూడండి పిల్లలు, ఇక్కడ ఉన్న వాటన్నింటినీ నెమలి ఈకలు కూడా అంటాం. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో కూడా ఆ యొక్క ఈకలను పెట్టుకుంటూ ఉంటాం కదా. మనందరికీ ఈ నెమలికలు అంటే ఇష్టం. వీటిని రకరకాల పేర్లు ఉన్నాయి. చూడండి పిల్లలు, ఇక్కడ నేను రాయడం జరిగింది, మీరు గమనించండి. ఇక్కడ ఒక్కటే ఈకను ఏమంటున్నాం, నెమలి ఈక. అంతేకాకుండా ఒక్కదాన్ని నెమలి కన్ను అనడం జరుగుతుంది. చూడండి ఇంకా ఏమంటాం, నెమలి పించము. ఈ ఒక్కదాన్ని నెమలి పించము, నెమలి కన్ను, నెమలి ఈక అని కూడా మనం అంటాం. అంతేకాకుండా పిల్లలు చూడండి, ఈ యొక్క ఒక్క కన్ను మాత్రమే మనం చెప్పడం జరిగింది. మరి ఈ మొత్తం కన్నులన్నింటినీ కలిపి మనం ఏమంటాం, వాటికి కూడా చాలా పేర్లు ఉన్నాయి. చూడండి ఇక్కడ నేను రాయడం జరిగింది, మొత్తం ఉన్నటువంటి కన్నులు గల వాటి అన్నింటినీ కలిపి పురి ఏమంటున్నా, పురి. ఇంకేమంటున్నా, కలాపము. ఇంకేమంటున్నా, పించము. ఇలా చాలా రకాల పేర్లతో ఈ యొక్క పురిని పించాన్ని కలాపాన్ని పిలుస్తున్నాం. ఒకటే ఉంటే కదా ఏమంటున్నా, నెమలి కన్ను, నెమలి ఈక కదా. నెమలి ఈక అని మనం ముద్దుగా పిలుచుకుంటాం కదా. ఇంకా చూడండి పిల్లలు, నెమలికి కూడా చాలా పేర్లు ఉన్నాయి. ఒక చిన్న చిన్న పాస్కి ఎన్ని పేర్లు ఉంటే మరి నెమలికి ఎన్ని పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి కదా. చూడండి నేను ఇక్కడ నెమలికి గల పేర్లన్నీ ఇక్కడ రాయడం జరిగింది. చూడండి ఈ నెమలికి గల పేర్లు ఏమేమి ఉన్నాయి, బర్హి,
ఇత్తడి మయూరము పురి కేక మేఘనంది శతపత్రం ఇట్లా చాలా రకాల పేర్లతో మనము ఈ యొక్క నెమలిని పిలవడం జరుగుతుంది. మరొకసారి చెప్తారా నెమలి గల పేరు నాతో చెప్పండి పిల్లలు. బరి, జుట్టుపిట్ట, శింకడి, మయూరము, పురి, కేకి, మేఘనంది, శతపత్రము, ఇలా చాలా రకాల పేర్లతో మనము నెమలిని పిలవడం జరుగుతుంది. మరి ఈ పాఠ్య భాగంలో నెమలి యొక్క అరుపుని ఏమంటారా కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ నెమలి ఏ విధంగా అరుస్తుంది మీ అందరికి తెలుసా? అరుస్తారా? ఇంట్లో చాలా రకాల అరుపులు అరుస్తారు, కానీ నెమలి లాగా మీకు అరవడం రాదు కదా. దానికంటే ఒక ప్రత్యేకంగా అరుపు ఉంటుంది, అది అరుస్తా ఉంటే మనకి ఇంకా వినాలనిపిస్తుంది కదా పిల్లలు. చూడండి ఇక్కడ నెమలి యొక్క అరుపుని క్రేంకారం అంటారు. దానికి ఉన్న అరుపుని ఏమంటున్నాం మనం? క్రేంకారం. నెమలి యొక్క అరుపుని క్రేంకారం అంటారు. ఈ యొక్క క్రేంకారం వేసినప్పుడు ఆ నెమలి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పాములన్నీ కూడా భయపడిపోతాయంట. మరి ఎందుకు పాములు భయపడతాయి? మిగతా జంతువులు ఎందుకు భయపడవు? మనకైతే తినడానికి ఎంతో హాయిగా ఉంటుంది కదా. నెమలి అరుస్తా ఉంటే మనకి ఇంకొకసారి అరిస్తే బాగుండు అన్నట్టుగా ఉంటుంది, కానీ పాములు మాత్రం భయపడిపోతాయంట. ఎందుకు? ఎందుకంటే నెమలి పాములను తింటుంది. నెమలి యొక్క ఆహారం పాము. ఎక్కడైతే నెమలి అరుపులు వినిపిస్తాయో అక్కడి నుంచి పాములు వెళ్ళిపోతాయంట. అంటే అవి భయపడతాయని అర్థం. చూడండి ఈ యొక్క నెమలి ఈకలని మనము చిన్న చిన్న విసిన కర్రలుగా చేసి ఇంట్లో వేడిగా ఉన్నప్పుడు లేదా మనం చాలా దేవాలయాల్లో ఉన్నటువంటి దేవుళ్ళకి విసిన కర్రతో అక్కడ విసరణ జరుగుతుంది గాలి కదా. మనుషులకి ఏమో మనం ఇంతవరకు చూసామో చూడలేమో తెలియదు, కానీ దేవతలకి దేవుళ్ళకి తర్వాత పాతకాలంలో అయితే రాజుల దగ్గర కూడా మనం గమనించవచ్చు. అంటే వాటికంటూ గొప్పతనం ఉంది కాబట్టి ప్రత్యేకమైన వాటికి మాత్రమే మనం చూడగలుగుతున్నాం. వాటితో విసిన కర్రలు చేస్తారు. అంతేకాకుండా నెమలిని జాతీయ పక్షిగా మనం తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నాం? మరి మిగతా అన్ని పక్షుల కంటే కూడా నెమలి వేరేది కదా. మిగతా అన్ని పక్షులు రకరకాలుగా ఉంటాయి, కానీ నెమలి మాత్రం తనకంటూ ఒక గొప్పతనాన్ని కలిగి ఉంది కాబట్టి మనం దాన్ని జాతీయ పక్షిగా తీసుకున్నాం. అంతేకాకుండా దీన్ని ఎవరైతే చంపుతారో వాళ్ళని నేరస్తులుగా పరిగణించడం జరిగింది కాబట్టి నెమలిని ఎవరు చంపారు. నెమలికి ఉన్న ప్రత్యేకత గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూసాం. చూడండి పిల్లలు, ప్రత్యేకంగా ఈ పాఠ్య భాగంలో భుజంగ బుక్కు అహి బుక్కు అని ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. మరి భుజంగ బుక్కు అహి బుక్కు అంటే ఏంటి? పాములను తినేది అని అర్థం. చూస్తున్నారా పిల్లలు మీరు? అహి అంటే పాము, భుజంగము అంటే పాము. పాములను భుజించేది కాబట్టి భుజంగ బుక్కు అహి బుక్కు అనే బిరుదులు కూడా నెమలికి ఉన్నట్టు మనం పాఠ్య భాగంలో తెలుసుకోవచ్చు. నెమలికి ఉన్నటువంటి నాట్య మయూరి అనే పేరుని మీలో కూడా చాలా మంది పిల్లలు తీసుకొచ్చుకోవాలని, నెమలి లాగా మీరు కూడా డ్యాన్స్ చేయాలని, అంత మంచి గొప్ప పేరుని తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను.